పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర చాలా జోరుగా సాగుతోంది. జన సైనికుల్లో అయితే మంచి ఉత్సాహం ఊపుని తీసుకొస్తుంది. తాజాగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. కత్తిపూడి నుంచి ప్రారంభించి ప్రతి చోట ఆయన చేస్తున్న మాస్ ప్రసంగం ఒక రకంగా అదే హైలైట్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడం, ఆయన ఎక్కువ కొంతమంది చెగువీరా లాంటి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు, భగత్ సింగ్ లాంటి వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు, ఆయన్ని ఫాలో అవుతున్నాను అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ మాస్ వార్నింగ్లు ఇవి మాత్రం బాగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇవి ఎంతవరకు రేపు పొద్దున్న ఆయన ముఖ్యమంత్రిని చేస్తాయనేది ఒక డౌట్. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈయన మాస్ ప్రసంగం గురించి మాట్లాడుకునే ముందు నిన్న చేసిన ఆయన ఒక్కటి అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. నేను సంపూర్ణంగా ఈరోజు చెప్తున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. గుండాగాడో ఏ రౌడీగాడో ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్లు ఎరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కాదు, మనం అంత బలంగా చేసుకున్న రాష్ట్రాన్ని. దీంట్లో ఈయన మాట్లాడింది మళ్ళీ అదే మొన్న కత్తిపూడిలో మొదలెట్టారు, జనసేనకు అధికారం ఇవ్వండి, నన్ను సీఎం అని చేయండి, అది ఉంది, మళ్ళీ సురక్ష ఆంధ్రప్రదేశ్గా మారుస్తాను. ఇది కామన్గా ఏంటంటే ఇంకా రెండు మూడు ఉన్నాయి, నేను వినిపిస్తా, ప్రతి దాంట్లో కూడా తాట తీస్తా, గొడ్లు తీసి కొడతా, వైసీపీ నేతలు రౌడీలు, ఇవి ఇవి బాగా అంటే ఇవి లేకుండా ప్రసంగం ఉండట్లేదు ఈ నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే. సహజం అంటే ఇప్పుడు ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అట్లాగే ఉంటుంది. ఆయన మాట తీరు ఏంటంటే వైసీపీని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఎట్లా గుండాలి దానినే మాట్లాడతారు. అందులో ఏదైనా ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్లో ఉంటాయి, నేను నాకు చిన్నపిల్లోడు ఎవరో చచ్చిపోయాడు చంపేశారు, దాంట్లో ఉన్నటువంటి ఒక కార్యకర్త అనేసి లేకపోతే వైసీపీ అభిమానాన్ని అయ్యి ఈనాడు జ్యోతులు రాస్తుంటాయి. కాబట్టి రాష్ట్రంలో అంతా కూడా ఈ కాన్సెప్టే ఉంటుంది అనేటువంటి. బేసిక్గా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది, మరి వాళ్ళే రౌడీలు అయితే వాళ్ళని ఎవడు కిడ్నాప్ చేస్తాడు? బేసిక్గా అయితే క్రైమ్ ఈజ్ క్రైమ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరగట్లేదా, లేకపోతే గుజరాత్లో జరగట్లేదా, ఇంకో చోట జరగట్లేదా? అయితే ప్రభుత్వాలు అనేవాళ్ళు ఇందులో ఒక బాధ్యతాయుతమైనటువంటి రిపోర్టింగ్ ఎట్లా అంటే మన రిపోర్టింగ్ పరంగా అయితే ఒక ఆస్పెక్టు, ఆయన రాజకీయమైన ఏంటంటే ఎవరిని కూడా ఏ రౌడీనైనా సరే ఏ రౌడీ షీటర్నైనా సరే మనం సాధారణంగా పోలీసులు ఏం చేస్తుంటారు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇప్పుడు టాస్క్ ఫోర్సులని లేకపోతే కనుక దాన్ని ఏమంటారు ఏదో ఒక యాంటీ గుండా స్క్వాడ్ అని ఉండేది. విజయవాడకి ఏజీఎస్ ఉండేది, టాస్క్ ఫోర్స్ అనేటువంటిది వైజాగ్ ఉండేది, తర్వాత విజయవాడకు కూడా టాస్క్ ఫోర్స్ అని పెట్టారు. ఈ టాస్క్ ఫోర్సులు ఏజీఎస్లు వీళ్ళ డ్యూటీ ఏంటంటే రోజుకు రెండు మూడు సార్లు వెళ్ళి రౌడీ షీటర్లు అంతకుముందు చిన్న చిన్న కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఫాలోఅప్ చేయటం, వాడు ఏం చేస్తున్నాడు అనేది చూస్తుండటం, అలాగే మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వస్తే వెంటనే పిలిపించడం, ఒక్క కంప్లైంట్ వచ్చినా ఇట్లాంటి పని చేసేవాళ్ళు. అవి ఎందుకు చేయట్లేదు మీరు అని అడగడం ఒక ఆస్పెక్టు, రెండవది మట్టిలు ఎరగ తీసుకోడతా, ఇవన్నీ సినిమాల్లో బాగానే ఉంటుంది. నిజ జీవితంలో సీఎం వచ్చేసి రోడ్డు మీద కొట్టేస్తాడా, లేకపోతే కనుక వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కొట్టేసేస్తారా వీళ్ళందరూ వెళ్ళిపోయేసి, అంటే ఎక్కువ కొట్టుకోవడం అవుతుంది, అంత మించే ఉండదు. కాకపోతే నేర చరిత్రని కంట్రోల్ చెయ్యాలి అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి మంచి పాయింట్ ఆయన. అంటే ఒకటి ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి నెగిటివ్గా ఆలోచించి ఆయన మాట్లాడే స్వరాన్ని ఆస్పెక్ట్లో నచ్చను, కానీ ఆయన ఏదో తాటదీస్తాను కొడతాను అంటే ఆ రౌడీ నాయకుల్ని కొడతాను అంటున్నాడు. రౌడీ నాయకుల దగ్గరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఎట్లాగే చెప్పేవాడు తీస్తానని చెప్పేసి వచ్చారు 2014 అధికారంలోకి, అందరినీ కొట్టగలుగుతారా? కొంతమందిని కొట్టారు, నందిగం సురేష్ గారు, వీళ్ళని ఏమన్నారు సింపతి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఈడు కొడుతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమంటుంది సింపతి అంటారు. రౌడీయిజము ఫ్యాక్షనిజము ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఒక మనం అట్లాంటి నాయకుల్ని ప్రోత్సహించకూడదు, సింపుల్ లాజిక్ అది. అది చేస్తే అలా మా దగ్గర ఉన్న వాళ్ళందరూ మంచి నాయకులు, వేరే నాయకుల్ని పోలీసులతో ఏ ఒక్కడిని తిరగనీయను. ఈయన చివరిలో ఆ మొక్క చెప్పాడు, అది మంచి పాయింట్, ఏది మంచి పోలీస్ అధికారి నిజాయితీగా పోలీస్ అధికారులతో పని చేపిస్తాను.
అది ఈయన ఇంకోటి ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు ఎమోషన్ని క్యారీ చేసే మనిషి కాబట్టి అట్లా మాట్లాడుతుంటారు, తప్పేం లేదు. అది అంటే అగ్రెసివ్ స్పీచ్లే ఎక్కువగా జనాల్లోకి వెళ్తాయి, అందులోకి ఈయన నుంచి అది చాలా లౌడ్గా వస్తుంది. ఈయన దృష్టిలో మీరన్నట్టు రౌడీ షెటర్లు వీళ్ళందరినీ లోపలేస్తే తప్పేం లేదు, దాన్ని అందరూ హర్షిస్తారు తప్ప ఎవరు ఇద్దరు కాలు చేతులు పడేసినా తప్పేం లేదు. కానీ ఈయన దృష్టిలో వైసీపీ నేతలే రౌడీలు, రౌడీలు అంటే వైసీపీ నాయకులు అన్నట్టే ఉంది. ఆయన ఇంకొకటి చాలా అగ్రెసివ్గా మాట్లాడింది, గుండాలకి నిలయం అది. ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్కా బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఓడదీసి కొట్టిస్తారు ఒక్కొక్క ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు, నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సంఘర్షణ కళలు పాలించేది, ఈయన ఆవేశంలో జనాలు కూడా తిట్టేస్తున్నారు మనకు సిగ్గుండాలి అంటే. ఈయన టార్గెట్ అర్థమైపోతుంది, ఎవరో రౌడీలు ఎవడో గోండాలు కదా. ఈయన దృష్టిలో డైరెక్ట్గా మాట్లాడుకుంటే జగనే పెద్ద రౌడీ, జగనే పెద్ద గోండా. ఈయన మాటలు చూస్తూ ఉంటే బేసిక్గా ఆయనకి ఒక అసహనం ఎక్కువగా ఉంటుంది బాగా, అవును. ఎందుకంటే తనకు 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే జనం అందరూ వచ్చేసి ఓట్లేస్తారు అనుకున్నారు, చేయలేదు. ప్లస్ నేర చేరుతుడు అని చెప్పేసి అతను గెలిపించద్దని 2014 ప్రచారం చేశారు, 2019 ఆయన్ని గెలవనీయను అని శపథం చేశారు, జీవితంలో సీఎం కాలేడు జగన్ అని కూడా శపథం చేశారు. కానీ జనం తీరా చూస్తే ఈయన్ని ఎమ్మెల్యే కానీ లేదు, అట్లాగే ఆయన్ని ఏకంగా సీఎంనే చేశారు, అది 2/3 మెజారిటీ ఇచ్చి చేశారు. సహజంగా ఆ అసంతృప్తి ఆ రోజు నుంచి రగులుతూ ఉంది. ఆ అసంతృప్తిలో నుండి వచ్చినటువంటి అసహనమే జగన్ మీద విపరీతమైన ద్వేషం పెరుగుతుంది. బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు సమ ఉజ్జీలు అనుకున్నటువంటి వ్యక్తి, సాధారణంగా సమ ఉజ్జీలు అని జగన్ ఇతను అనుకోడు, అది ఈయనకి నచ్చదు. ఈయన్ని సమ ఉజ్జీగా జగన్ ట్రీట్ చేయడు. ఇద్దరు ఒకేసారి పాలిటిక్స్లోకి వచ్చారు 2009. జగన్ వచ్చేటప్పటికి స్టెప్ బై స్టెప్ వెళ్తూ వచ్చాడు, ఆయన దగ్గర ఆవేశం ఉంటుంది, కాకపోతే ఆవేశాన్ని తక్కువ సమయంలోనే వాడతాడు, అదే కంట్రోల్ నుంచి ఉంటాడు, అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. ఈయన ప్రతిసారి కూడా కంట్రోల్ తప్పినే మాట్లాడతాడు, ప్రతిరోజు ఈయన ఆవేశం చూపించుకుంటాడు, బట్టలు ఓడదీస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను, ఇవన్నీ సహజంగా ఉంటది. ఎన్ని నిజ జీవితంలో జరుగుతాయా, ఏ గుండాగాడి దగ్గర. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏమవుద్దంటే ఇది యూత్ బ్యాచ్, 15 నుంచి 25 లోపు ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆవేశం ఉంటుంది, ఆవేశాన్ని రెచ్చగొట్టడం అనేది ఒక ఆస్పెక్ట్. ఈ కసితో వీళ్ళెళ్ళి ఎవరన్నా వైసీపీ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా అన్నారనుకోండి వాళ్ళు కొడతారు, అప్పుడు అదిగో జనసేన వాళ్ళ మీద దాడి చేశారు అని చెప్తారు. కొట్టుకోవడం అనేది వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు తలకాయలు బాగా కొట్టుకుంటారు, ఆ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాడు ఈయన. అంటే ఇద్దరి మధ్యన యుద్ధం నడిస్తే ఈ యుద్ధంలో నాయకులు ఎప్పుడు పైన ప్రశాంతంగానే ఉంటారు, యుద్ధంలో రాజులు ఎప్పుడు బాగానే ఉంటారు, పోయేది బంట్లే. ప్రస్తుతం ఆ అట్మాస్ఫియర్ తీసుకురావాలని చాలా రోజుల నుండి ఈయన ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు కూడా కార్యకర్తల్ని కొట్టండి మీరు చూసుకుంటాను, ఎవడొస్తాడో చూసుకుంటాను. ఇవన్నీ ఏంటంటే వాస్తవంగా రాష్ట్రంలో ఒక ఎమోషన్ క్రియేట్ కావాలని కోరుకుంటున్నారు, ఆ ఎమోషన్ ఫిజికల్ అటాక్స్ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ అనగానే వాడల్లా గుండా అని వీళ్ళు అనాలి, జనసేన అన్నప్పుడు ఏంటి నాకు ఒక నువ్వు అంటున్నావు అని వాడు వచ్చి కొట్టాలి, కొడితే వీళ్ళు 10 మంది కొట్టడానికి వెళ్ళాలి, అప్పుడు వాళ్ళు 100 మంది వచ్చి కొట్టడానికి రావాలి, అప్పుడు ఇదిగో రాష్ట్రం అరాచకం జరిగిపోతుంది కాబట్టి రాజకీయం మారిపోవాలి మేము వస్తే అనేది కాదు. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మూడో వాడిని ఎన్నుకుంటారు, అక్కడ అదే కదా ఆ కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఇద్దరు ఇప్పుడు ఒక రంగా ఇన్సిడెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఎందుకని రంగా చేసిన రౌడీజమా కాదు, రంగా చనిపోయాక జరిగిన రౌడీజం, రంగా చనిపోయాక జరిగిన రౌడీయిజం మామూలు రౌడీయిజం కాదు, మనుషుల్ని రోడ్ల మీద కొట్టినయి, చంపేసినయి, తగలబెట్టినయి, లూటీలు చేసినటువంటి ఇట్లాంటి సంఘటనల తర్వాత కాపు సామాజిక వర్గం చాలా రోజులు అది ఫేస్ చేయాల్సి వచ్చింది. అది కాపు సామాజిక వర్గం ఒకటి చేయలేదు, నాకు తెలిసి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు
ఎదురుగొండ పోలీస్ ఏమీ చేయడం అన్నప్పుడు ఉండే పొగరుతో చేసిన అహంకారంతో చేసినటువంటి, అందులో వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాదు, అందరూ కాంగ్రెస్ కాదు, వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ కాంగ్రెస్ వాళ్ళు కాదు, అందరు రంగాభిమానులు కూడా కాదు, ఆ ఎమోషన్ క్యారీ చేసుకుని ఊర్ల మీద పడి ఇష్టం వచ్చినట్లు టీల్ చేశారు, దొరికింది దొరికినట్టు తినేశారు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది ఆ రోజున లబ్బీపేటలో లేకపోతే మన అన్నపూర్ణ థియేటర్ సెంటర్లో అట్లాంటి కొన్ని చోట్ల వాళ్ళు చేస్తున్నప్పుడు, మేము అప్పుడు షాప్లో గుమస్తాగా చేస్తున్నా నేను, ఎడ్యుకేషన్లో మధ్యలో గ్యాప్ వచ్చేటప్పటికి చేస్తుంటే, ఆ టైంలో మా షాపులకు కూడా సెలవిచ్చేసారు కర్ఫ్యూ అని చెప్పి. అప్పుడు ఇదంతా తిరిగితే ఎక్కడికక్కడ తగలబడ్డాయి, కొట్టుకుంటున్నారు, అప్పటికి కూడా కొడతా ఉన్నారు, అయితే కొట్టుకోవడంలా కొడుతున్నారు ఒక్కోటి ఒక్కోటి, సినిమా థియేటర్లు పాల్గొట్టారు, ఏమైనా చేశారు, దారుణాది దారుణం చేశారు. విజయవాడలో 45 రోజులు కర్ఫ్యూ చూసాం మేము ప్రత్యక్షంగా. ఆ సిచ్యుయేషన్లో అందరూ ముద్ర ఎవరి మీదకి పోయింది, కాపుల మీదకి వెళ్ళి, బట్ ఒరిజినల్ కాపులు చేయలేదు అక్కడ, కాపులకు సంబంధించినటువంటి కొంతమంది కుర్రోళ్ళు ఉండొచ్చు, కానీ అన్ని వర్గాలు ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి ఆ తర్వాత దాని ఇంపాక్ట్ నుంచి తప్పుకోవడానికి నాయకత్వం అన్నటువంటిది మళ్ళీ రంగా తర్వాత ఎవరు రాకపోవడానికి కారణం అదే అయింది కాపు సామాజిక వర్గం. ఇప్పుడు ఒక సెటరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈయన చాలా కూల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రెడ్లన్ ఫ్యాక్షనిస్ట్లు అని చెప్పేసి లేకపోతే కంబ సామాజిక వర్గానికి వచ్చేటప్పటికినేమో నాయకుల కిందను చూపెట్టడాలు, కమ సామాజిక వర్గం ఎప్పుడు హీరోలుగా ఉంటారు, రెడ్లు ఎప్పుడు విలన్లుగా ఉంటారు, అది సినిమాల్లో ఒక భావజాలం. అట్లాగే ఇప్పుడు కాపు సామాజిక వర్గం మీద ఈ ముద్ర వేసేసారు సుదీర్ఘకాలం పాటు. ఇదంతా వేసిన వ్యవస్థకి అనుకూలంగా ఈయన వ్యవహరిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. బేసిక్గా ప్రతి రెడ్డి ఫ్యాక్షనిస్టు, ప్రతి కమ్మ ధనవంతుడు కూడా కాడు బేసిక్గా, అట్లాగే ప్రతి కాపు దౌర్జన్య గారు కాడు. కానీ ఇక్కడ మనం చేసే ఇవాళ ఒక స్థాయిలో మనం వ్యవహరించేటప్పుడు నిన్ను యువతరం అనుసరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యువతరాన్ని సరైన దశాదిశ అనేది ఏం చేయాలి, ఎరా అబ్బాయిలు మీరు ఇక్కడ మీటింగ్కి వచ్చారు, మీ చదువులు చెడగొట్టుకోబాకండి, మీ ఉద్యోగాలు వదులుకోబాకండి, మీ వ్యాపారాలు మానుకోబాకండి, మీరు అవి చేసుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయింది కదా వెళ్ళిపోండి, మళ్ళీ మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి, ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఒక 1 వారం రోజులు కేటాయించండి, నా కోసం కేటాయించి కొంచెం ప్రతి ఇంటి దగ్గర కలవండి, ఈలోపు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఓటేయమని చెప్పండి, మనకి మనం కొత్త మార్పు తీసుకొద్దాం, అంతేగాని మీరు చదువులు డిస్టర్బ్ చేసేసుకుని మీ తల్లిదండ్రుల చేత నన్ను తిట్టించొద్దు, మీ తర్వాత కెరీర్లో నన్ను తిట్టుకోవద్దు, మీరందరూ మంచిగా చదువుకోవాలి, మీరందరూ మంచి ర్యాంకులు సాధించాలి, అట్లాగే మీరు మంచి వ్యాపారస్తులు కావాలి, ఉట్టి చదువే కాదు, చదువుతో పాటు వ్యాపారస్తులు కావాలి, ఉద్యోగస్తులు కావాలి, అలాగే మంచి రాజకీయ నాయకులు కావచ్చు, మీ మీ యాంబిషన్స్కి తగ్గట్టుగా పనిచేయండి అబ్బాయిలు, నేను మీ వెనకాల ఉంటాను అనేటువంటిది ఒక ఉత్తేజితమైనటువంటి నాయకుడి స్వరం. అలా కాకుండా వాడిని చంపేద్దాం, వాడిని కొట్టేద్దాం, వీడిని నరికేద్దాం, వాడు ఎదవా ఈడెదవా అంటూ కూర్చున్నారు అనుకోండి, దాంట్లో ఏముంటుంది? కానీ పదే పదే నేను వస్తే తాట తీస్తాను లేదంటే కొట్టు లేదు కోడ తీసుకొడతాను ఇలాంటి డైలాగులు ఎవరిని రెచ్చగొడుతున్నట్టు, జన సైనికులను రెచ్చగొడుతున్నారు, వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారు, వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి గబక్కన ఏదైనా అటాక్ చేశారు అనుకోండి, లేదా క్వశ్చన్ చేయడమో ఏదో గొడవ చేశారు అనుకోండి, అప్పుడు వీళ్ళు అక్కడ పవన్ ఉండడు కదా, మధ్యలో కింద వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఇప్పుడు నిన్న ఉంది మొన్న పేరునాని చెప్పులు చూపెట్టాడు, దానికి పేరునానికి వ్యతిరేకంగా అనేక చోట్ల చేశారు, అది పేరునాని కాబట్టి సరిపోయింది, అదే కనుక ఏ కొడాల నాని అయితే రారా అని చెప్పేసి మీదకి వెళ్తాడు, పేరునాని స్టేట్మెంట్ ఇస్తాడు కానీ కొట్టడానికి వెళ్ళే రకం కాదు, అదే కొడాల నాని ఎదుర్కొండి వెళ్ళమనండి, నిన్న జగన్ కి వ్యతిరేకంగా అక్కడ ఏదో యాజిటేషన్ చేయించారు, అది వెళ్ళి జనం ముందుకు వెళ్ళమనండి, వెళ్తే ఏం చేస్తారు, కొడతారు, కొడితే అదిగో కొట్టేశారు, వీళ్ళు వీళ్ళు దన్నుకోవాలన్నమాట గ్రౌండ్ లెవెల్లో. ఇక్కడ ఒక ఉద్రిక్తత రేగాలన్న ప్రయత్నం జరుగుతోంది ఈ కార్యక్రమాల ద్వారా. యువతలో ఒకటి ఒక భావోద్వేగం, మనోడు మాట్లాడింది కరెక్టరా, నా కొడుకులు అందరిని వేసేయాలరా, ఎవడైనా చూడాల్సిన పర్లేదురా అనేటువంటి. ఇప్పుడు ఇట్లాంటి ఎమోషన్సే మొన్నటి గొడవలకు కారణం. కోనసీమ అనేది ప్రశాంతమైన కోనసీమలో ఎవరు తగలబెట్టింది మొన్న, ఎవరు రాళ్ళేసింది, ఎవరు మంత్రిక ఇల్లు కానీ ఇవన్నీ తగలబెట్టింది, ఇట్లాంటి ఎమోషన్కి లొంగినోళ్ళే కదా. మళ్ళీ ఇంకొక రెచ్చగొట్టుడు కార్యక్రమం అనేది నడుస్తుంది. కానీ ఇటువంటి విమర్శలు చేయడం వల్ల కొన్ని కన్స్ట్రక్టివ్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు ఈయన, మనం చెప్పినట్టు 500 మందికి ఒక్కో నియోజకవర్గంలో లేదంటే రేషన్ కార్డు ఇవన్నీ అవి పక్కకి వెళ్ళిపోయి ఈ గొడ్లీది ఓడ తీసుకొట్టేది లేదంటే నేను వస్తే ఒక్కొక్కడిని కూర్చోబెట్టి తాడదేస్తాను, ఇవే ఆయన ఇచ్చిన వార్నింగ్ కూడా అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది అందరినీ గుర్తుపెట్టుకోమని చెప్పింది. ఏ ఊర్లో ఎవరెవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఇబ్బంది పెట్టారు, లిస్టు తీసుకోండి, రెడీ చేయండి,
ప్రతి ఊర్లో జనవాణి కార్యక్రమం పెడతాను, నాకు ఇవ్వండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పిలుద్దాం, రెవెన్యూ వ్యవస్థను పక్కన పిలుద్దాం, పారాలీగల్ వ్యవస్థను పిలుద్దాం, కూర్చోబెట్టి అక్కడికక్కడే న్యాయం చేద్దాం, ప్రజాకోట్లు నిర్వహిద్దాం. అందుకని నేను ఇవ్వగలిగేది చాలా భద్రతతో కూడిన ప్రభుత్వం, అభివృద్ధి పదంతో కూడిన ప్రభుత్వం. నేను ఈరోజు చెప్తున్నాను, ఈసారి చాలా బలమైన పోరాటం చేస్తాను జనసేన. ఇందులో రెండు, ఈ మాటల్లో రెండు కనిపిస్తున్నాయండి, చాలా నిర్మాణాత్మక ప్రజాకోర్టు పెడతాను, భద్రత కలిగిన ప్రభుత్వం, ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఇది వద్దు అంటారు. అదే టైంలో ముందు మాట్లాడింది ఎవడైనా తప్పు చేశాడో గుర్తుపెట్టండి, ఒక్కొక్కరిని దాడి చేస్తారు. అంటే దీనికన్నా ఇవి ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ అనుకూల మీడియా కూడా వాటిని ప్రజెంట్ చేస్తుంది కానీ, ఎక్కువ పబ్లిక్ చేస్తుంది కానీ, ఇది ఇవి తీసుకెళ్ళట్లేదు. అంటే తప్పు లేదు, ఇది వాస్తవంగా ఏంటంటే అది మీడియా ఫెయిల్యూర్. అతను మాట్లాడిన దాంట్లో ఈ పాయింట్లో తప్పేం లేదు. రాసి ఉంచడం అంటే దాన్ని వెళ్ళి కుట్టిరండి అని చెప్పట్లేదు. కుట్టిరండి అని చెప్తే తప్పు అవుతుంది. రాసి ఉంచండి, రైట్, మంచిది, ఏదిగో వీడు ఇది చేశాడు అంటున్నారు, ఇది చేశాడు. రేపు పొద్దున ప్రజావాణి దాంట్లో ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకుని పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారా అని అడుగుతారు. లేదా మేము ఆల్రెడీ అరెస్ట్ చేసామండి అని అనుకోండి. రైట్, అట్లయితే కానీ కోర్టులో తొందరగా తేల్చండి అని చెప్తారు. లేదు, అతను అరెస్ట్ చేయలేదని అనుకోండి, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన అరెస్ట్ చేయండి అంటారు. ముఖ్యమంత్రి చెప్తే అరెస్ట్ చేయను అంటారా? ఆ తర్వాత కోర్టులు అనుకుంటే వైసీపీ నాయకులందరూ రేపు పొద్దున ప్రభుత్వ వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందే. అంటే వాళ్ళు చేస్తే దృష్టిలో తప్పలే కదా, ఏది ఒప్పులు అవ్వవు కదా. అట్లా కాదు, ఇక్కడ బేసిక్ గా ఏంటంటే వీళ్ళు రాసేసినంత మాత్రం కాదు కదా. వీళ్ళు గబక్కన అవతలోడి గురించి ఏది పడితే అది రాసేస్తే వాడు కూడా వీడి మీద రాసేస్తాడు కదా. అది కాదు కదా, దాంట్లో జరిగిందనేది బాధితుల కంప్లైంట్లు ఉండాలి. ఆ బాధితుల కంప్లైంట్ ని అప్పుడు ఒకవేళ భయపడి కంప్లైంట్ చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు ఒక ఇతను అప్పుడు కార్యక్రమం పెడితే వచ్చి కంప్లైంట్ చేస్తారేమో, అప్పుడు ఆ కంప్లైంట్ ఆధారం కేసులు పెట్టిస్తారేమో. అది ముఖ్యమైన ప్రజాకోర్టులో నిలదీయడం, ప్రజాకోర్టులో శిక్షలు వేయడం అనేది నిజంగా జరుగుతుందా? ఇక్కడ సినిమా స్టైల్లో ఉంటుంది. అంటే ప్రజావాణి ద్వారా రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు, అది అధికారులను వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు, అంతేగాని అంతకు మించి ఏం కాదు. అది చట్టం తీసుకుని చట్ట ప్రకారం అది అసలు ఆ వెసులుబాటు ఉండటం అనేది మంచిదే కదా. ఒక్కటి ఈ మొత్తం ఎపిసోడ్ లో వెళ్లాల్సిన పాయింట్ తప్పించి మిగతా అదంతా ఎందుకు పోతుందంటే అది మాట్లాడే తీరు మీద ఆధారం. మొత్తం మీద ఈయన అనే ఉద్దేశం ఏంటంటే మంచి సిన్సియర్ ఆఫీసర్లను పెడతాం, అలాగే ఎవరిని తప్పు చేయనీయం, తప్పు చేస్తే కనుక చూస్తా ఊరుకోము అనేటువంటిది మంచి కాన్సెప్ట్. అది అందులో తప్పు పట్టాల్సి అంటే ఈయన ఆవేశం వెనక అర్థం అయితే కనిపిస్తుంది, కానీ ఆ అర్థం ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటున్నాను నేను. అది కాకుండా ఇది ఎక్కువ, ఆయన వస్తే కొట్టేస్తాడేమో, ఆయన వస్తే కేసులు పెడతారు, ఆయన వస్తే కూర్చోబెట్టి గొడ్డలేడి తీసి కొడతారు, ఇవే మొత్తం నేను వినిపించిన మూడింటిలో కూడా ఆ పాయింట్ ఖచ్చితంగా ఉంది. ఏదో సందర్భం వాళ్ళు అట్లా అనుకోరండి. నేను విన్నప్పుడు ఏంటంటే ఆ కుర్రోళ్ళు వెనకాల వీళ్ళేస్తా ఉంటుంటే, ఇప్పుడు ఒక కళాకారుడికి మీరు 10,000 డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ సప్పట్లు కొడితే చాలు, కళాకారుడు తృప్తి. అది ఈయనకి కళాకారుడు, కళాకారుడికి విజిల్ చేయకపోతే కానీ ఇప్పుడు ఆయన్ని మామూలుగా నిదానంగా కూర్చుని ఉపన్యాసం ఇస్తున్నారు అనుకోండి, మొన్న వివరంగా ఉపన్యాసం ఇచ్చారు, ఎవడు చప్పట్ల పట్ల ఎవడదో నాడు అరుచుకుంటే పవన్ పవన్ సీఎం సీఎం అని చెప్తుంటారు. వీళ్ళకి ఆ కుర్ర బ్యాచ్నే ఎక్కువ కదా. కుర్ర బ్యాచ్కి ఏంటంటే ఈయన సినిమా డైలాగులు నాలుగు వేస్తుంటే ఎమోషన్ వస్తూ ఉంటుంది. ఈయన కూడా క్రమంగా అటుకు, అంటే జనం కోసం మనం మారడం, మన కోసం జనం మారడం. ఈయన ముందు జనాన్ని మారుద్దామని ప్రారంభిస్తారు ఉపన్యాసం, ఆ తర్వాత జనం చప్పట్ల కోసం, జనం వేళల కోసం ఈయన మారిపోతారు, గంగ చంద్రముఖిగా మారినట్టు. ఇక్కడ ఈయన కాన్సెప్ట్ అట్లుంటది, విషయం అదే. రేపు పొద్దున ఈయన వచ్చినా ఎవరొచ్చినా గాల్లో గబక్కన కాల్చేతలు పడేయాలంటే యోగ్యాది ఇచ్చినదిలాగా ధైర్యం ఉండాలి. కానీ ఆంధ్రత మనకి దక్షిణాది రాష్ట్రాల్లో దరిద్రం ఏంటంటే మనకి ఎక్కువగా ఈ మానవ పౌర హక్కుల విభాగాల వ్యవస్థలు ఎక్కువ. చిన్నపాటి సంఘటన జరిగినా సరే వెంటనే దాని మీద పోలీసులు 30 తెప్పలు పెడతారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హైదరాబాద్లో ఎన్కౌంటర్ పబ్లిక్ అందరి కోపం మీద ఆ రోజు చేశారు దిశా కేసు. ఆఫీసర్లు ఈ రోజు వరకు మెయిన్ స్ట్రీమ్ పోస్టులో లేరు, వాళ్ళ జీతాల కోతలు రకరకాలైనటువంటి వేధింపులు. ఎవడు కాపాడుతున్నాడు ఆ రోజు నినాదీలు చేసినటువంటి కేకలేసినటువంటి ఎవడన్నాడన్న వెనకాల అండగా నిలబడుతున్నారా? అప్పుడే ప్రభుత్వం అండగా ఉంది, కానీ ఏం చేస్తే చట్ట ప్రకారం ఉన్నటువంటి డిజిగ్నేషన్ సిస్టమ్స్లో ఏం చేయలేకపోయింది. అదే సజ్జనారిని కూర్చోబెట్టి, దోషిగా నుంచోబెట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఖైదీలాగా తయారయ్యాడు అక్కడ, ఆయన్ని వీళ్ళందరినీ జైల్లో పెట్టించాలన్న ప్రయత్నాలు జరుగుతుంది. ఎవడొచ్చి తోడపడుతున్నాడు ఇక్కడ? ఇవాళ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి భయం అదే, ఏ పోలీస్ అధికారి ఎందుకు ధైర్యం చేయడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కేసులో ఒకరిని ఎన్కౌంటర్ చేశారనుకోండి, వాడిని ఎవరినో కాపాడడానికి వీళ్ళు ఎన్కౌంటర్ చేశారని మళ్ళీ వీళ్ళే పిటిషన్ చేస్తారు, ఇదే రఘు వెంకటరాజు చేస్తాడు, ఇదే వీళ్ళందరూ వేస్తారు. ఏం చేయాలి అక్కడ? ఇక్కడ ఆంధ్రాలో మనకి ఇక్కడ ఏంటంటే రాజకీయాల కోసం అని చెప్పేసి హంతకుణ్ణి మంచోడని చెప్తారు, మంచోడిని హంతకుడు అని చెప్తుంటారు.
ఇలాంటి మనస్తత్వాలు ఉన్నటువంటి చోట్ల ఈయనకు అనుకున్నటువంటి విధంగా ఉపన్యాసం ఉన్నంత విధంగా ప్రాక్టికాలిటీ ఉండదు. ఇంకోటి ఈయనకి తెలియని రాజకీయం అవన్నీ కూడా అంతా తెలుసు. ఇంకోటి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఉండే డిఫరెన్స్ వేరు. ఓళ్లల్లో సహజంగా మనకి రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే దక్షిణాదైనా ఉత్తరాదైనా ఇవన్నీ పక్కన పెడితే నాయకుడు అనేటువంటి వాడికి జాతీయ పార్టీలను ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో అంటే నేషనల్ పార్టీస్ బీజేపీను అంటే బీజేపీ ఇక్కడ లేదనుకోండి, వాస్తవం కాంగ్రెస్ పార్టీనో ఇప్పుడు బీజేపీ అయినా ఇట్లాంటి వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా అధికారుల్ని అడ్డకోలుగా వాడించుకోరు, అధికారులకు స్వేచ్ఛనిస్తారు కొంతవరకు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ మూడు నాలుగు గ్రూపులు ఉంటాయి, ఒకటి మీద ఒకటి కంప్లైంట్ చేయడానికి అధిష్టానాల దగ్గరికి వెళ్తారు, పోలీసులు నిష్ఠారాజ్యంగా వాడుకొని ఇరు అక్కడ జాతీయ పార్టీలు. మీ అదే ప్రాంతీయ పార్టీ వచ్చాడు, వీళ్ళు ఇష్టం ఇక. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పర్ఫెక్ట్ అలాంటి వాటిలో 1999-2004 మధ్యలో చంద్రబాబు నాయుడు ద రియల్ హీరో, ఒకే ఒక్కడు. ఎందుకని ప్రతి పోలీస్ కమిషనరు ఆ రోజులు ఉన్న కమిషనర్ల పేర్లు ఇప్పుడు మనం వాడట్లేదు చూడండి, ఓ సురేందర్ బాబు, ఏబి వెంకటేశ్వరరావు, డిటి నాయక్, తర్వాత ఈ స్టీఫెన్ రవీంద్ర, ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఎందుకు గుర్తుకు రావట్లేదు మనకి ఇప్పుడు? ఆ రోజున అలాగని చెప్పేసి ఇప్పుడు లేరా వాళ్ళు? మరి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఉన్నారు కదా వాళ్ళు, ఎందుకని వాళ్ళ ఆ స్థాయిలో లేరు? ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి, సాంబశివరావు, నండూరు సాంబశివరావు డీజీపీగా కూడా చేశారు కదా, ఎన్కౌంటర్లు చేసి పడేశారు, చితక బాదారు, రౌడీలను వెంటాడి తరిమారు, చేశారు వీళ్ళందరూ అప్పుడు. ఆ రోజున పూర్ణచంద్రరావు తర్వాత వైజాగ్ కమిషనర్గా కూడా చేశారు. ఇట్లాంటి వాళ్ళు పవర్ఫుల్ ఆఫీసర్లు, ప్రతి ఎస్పీ, ప్రతి డిఐజీ, ప్రతి ఐజీ కూడా వాళ్ళకి ఆ రోజున పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఈవెన్ సొంత పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు రౌడీ షీటర్లను కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు, తీసుకొచ్చాడు, ఆ స్వేచ్ఛ ఇచ్చారు 1999-2004 మధ్యలో. అందుకనే చంద్రబాబు నాయుడు అద్భుతమైన నాయకుడే. కానీ రాష్ట్ర విభజన తర్వాత పట్టిన దరిద్రం, అదే చంద్రబాబు మనసు మార్చుకుని వాళ్ళ నాయకులే మనం 2 సార్లు ఓడిపోవడానికి కారణం మీరేనండి, తీసుకొచ్చి మమ్మల్ని ఏమో పోలీసుల మీద పెత్తనం చేయలేదు, రాజశేఖర రెడ్డి ఏమి పెత్తనాలని చేయనిచ్చాడన్నారు. రాజశేఖర రెడ్డి కూడా అందరికీ పెత్తనాలు ఇవ్వాలి, ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులకి ఏమన్నా వెసులుబాటు కల్పించాడేమో కానీ, సేవ్ చేసుకొచ్చాడేమో కానీ, ఓవరాల్గా రాజశేఖర రెడ్డి టైంలోనూ అదే కంట్రోలింగ్ జరిగింది, అదే రౌడీజం కంట్రోల్ అయింది. అలాగే తను ఎక్కడికక్కడ వదిలిపెట్టలేదు, అప్పుడు ఎన్కౌంటర్లు జరిగినాయి. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. రాజశేఖర రెడ్డి టైంలోనే కదా అమ్మాయిని స్వప్నిక వాళ్ళది ఎన్కౌంటర్ చేసింది, అట్లాగే వైజాగ్ లో ఎన్కౌంటర్ చేసింది కూడా అప్పుడే సాంబశివరావు. దొంగ విపరీతమైన ఏది 100 ఇళ్లలో దోచుకున్నాడు ఆడు, ఎన్కౌంటర్లు జరిగినాయి. కాబట్టి ఆయన కూడా దాన్ని ఎక్కడ తగ్గల, కాబట్టి ఆ టైంలో నడిచింది. బట్ 2000 ఆ మక్కను పక్కన పెట్టేసి సార్ ఆయన విపరీతంగా స్వేచ్ఛ చేశాడు, విపరీతంగా దోచుకు తిన్నారు, మమ్మల్ని ఏమో వదిలేశారు మీరు అంటే, ఆ టైంలో వీళ్ళు దోచుకోకుండా వీళ్ళకి డబ్బులు ఆయన నుంచి వచ్చినాయి. చంద్రబాబు అది ఆలోచించలా, ఈ మధ్యలో చెప్పారు కదా అనేసి 2014 తర్వాత పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు, విచ్చలవిడిగా వ్యవహరించారు. చివరికి చందమనేని లాంటి వాళ్ళు ఎంత అరాచకాలు చేశారు, ఈ అరాచకాలన్నింటిలో ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఆ బండారు సత్యనారాయణమూర్తి భూములు లాక్కున్నటువంటి దాళ బంధువుల పేర్ల మీద మార్చుకున్న దగ్గర నుంచి చంద్రమైన ప్రభాకర్ దాకా ఎవరైనా రాజకీయాలు చేశారు అప్పుడు, మాట్లాడి ఉండాలా, కానీ అది పట్టించుకోలే. కానీ జనం పట్టించుకున్నాడు, దాని ఇంపాక్ట్ దెబ్బతింది. ఇప్పుడు జగన్దైనా అంతే, పట్టించుకోలేదు అనుకోండి, ఇప్పుడు కింద స్థాయిలో జరుగుతున్నాయి ఎవరైనా రౌడీజం చేస్తున్నారు, ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్లోకి ఒకటే ఒక్క వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు అనే కోణం చూడకుండా వ్యవహరించే ఇది ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ నార్మల్ క్రైమ్స్, జగన్ చెప్తే చేయడమో లేకపోతే ఇంకోటి చెప్తేనే చేయరు. వీడు నే అధికార పార్టీ వాళ్ళు నాకు అండగున్నారనో లేకపోతే అధికార పార్టీలో నాయకుడి దగ్గర నేను కార్యకర్తనన్ను కొంచెం అహంకారం ఎక్కువ ప్రదర్శిస్తాడు, దౌర్జన్యం చేసి ఉండొచ్చు. చేసినప్పుడు వాడు నువ్వు ఏ పార్టీ అనేది పక్కన పెట్టేసి లోపలయ్యాలి, లేదా ఆ నాయకుడు అడిగి ఫోన్ చేయకూడదు. కానీ నాయకులు ఫోన్ చేస్తారు, అది చెయ్యనీయకుండా ఆపడం లేదా అది చేసినా పట్టించుకోకుండా యాక్షన్ తీసుకునే స్వేచ్ఛ విభజిత రాష్ట్రంలో జరగలేదు. 14 తర్వాత ఈ రోజు వరకు జరగట్లేదు. దానికి ఈయన చెప్పినటువంటి ఫార్ములా మంచి ఫార్ములా, ఏది మేము దాంట్లో జోక్యం చేసుకోము, స్వేచ్ఛిస్తాము అనేటువంటి, ఈ మధ్యలో ఈ కొట్టేస్తా చంపేస్తాను అనేటువంటిది అందులో భాగం తప్పించి. అంటే మాస్ వార్నింగ్లు లేదంటే ఈ మాస్ తరహా స్పీచ్లు ఇవి
ప్రజలు ఎంతవరకు చూస్తారు? ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో అయితే ఇంత స్థాయిలో అయితే మాస్ ప్రచారాలు చేయలేదు. ఆయన కన్స్ట్రక్టివ్గా ఆయన నవరత్నాలు ఏంటి ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. పాదయాత్ర అంతా బాగా హైలైట్ చేశారు, ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళినాయి. ఇదేదో ఒక అంటే ఈయన స్పీచ్లో అది ఆ మాస్ వార్నింగ్ లేకపోతే మజా ఉండదని చేస్తున్నారా, లేదంటే నిజంగా అయ్యే కోరుకుంటున్నారా జన సైనికులు అందుకని మాట్లాడుతున్నారా? ఇప్పుడు బాలయ్య సినిమాలో డైలాగులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఈయన బయట డైలాగులు బాగా మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. అది డైలాగ్ అనేటువంటిది మనకి ఎదుటివాడి దగ్గర మాట్లాడడానికి పనికిరాదు. ఎదుటోడు దగ్గర మాట్లాడితే కాళ్ళు ఎరగొడతాడు. ఎవరు నా కొడకలారు మిమ్మల్ని బతకనీయను అంటే గనక వాడు అవతలోడు రాబాబు చంపే అని అడుగుతాడే ఏంది ఎవడన్నా సరే. వీడు బతకనీయను అంటే ఈయనే బతకనీయడాడు ఎవడైనా సరే. కాబట్టి అవన్నీ కూడా వినడానికి లేకపోతే చర్విత చర్మం చేసుకోవడానికి ఆ వయసులో ఉండే కుర్రోళ్ళని ఉత్సాహపరచడానికి పనికొస్తే తప్పించి ప్రాక్టికల్ కాదు. కానీ దాని వెనకాలన్న అతని ఉద్దేశాన్ని మంచిగానే అర్థం చేసుకోవాలి. పిల్లలు అలా అర్థం చేసుకుంటే మంచిదే. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పాలనుకున్న చాలా సూటుగా చెప్తున్నారు. వైసీపీని ఎక్కడికెక్కడ విమర్శిస్తూ రౌడీలుగా చూపిస్తూ రేపొద్దున అధికారంలోకి వచ్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూడాలి.